కర్నూలు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు దాడులకు పాల్పడ్డారు. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో ఇసుక తరలింపు విషయంలో టీడీపీకి చెందిన వారు రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలో ఇసుక రవాణా విషయంలో ఎంపీపీ భర్త, అనుచరులు దాడులకు పాల్పడుతున్నారని బాధితులు చెబుతున్నారు. దాడిలో గాయాలైన వారికి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రెండు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు కిట్టు సార్, నా వెల్దుర్తి సార్, నేను ట్రాక్టర్ ఓనర్ని సార్. వెల్దుర్తి మండలానికి మన టౌన్కి లెట్రిన్లు వచ్చినాయి. ఆ లెట్రిన్లకు గాను నేను ఇసుక తోలడము తోలేందుకు వంకకు వెళ్ళాము సార్. వెల్దుర్తి మండలాధ్యక్షురాలు భర్త సుబ్బరాయుడు, వాళ్ళ అన్న కొడుకు రామాంజనేయుల కొడుకు గిరి, వాళ్ళ అనుచరులు ముగ్గురు కలిసి దాడి చేసినారు సార్. దేనికి కారణం అంటే వెల్దుర్తి మండలంలో ఇసుక మేము ఒక్కరమే తోలాలా, ఎవరు తోలకూడదు అని దాడి చేసి కొడివేండ్లతోని రాడ్తో కట్టెలతో దాడి చేసి కొట్టినారు సార్. దాదాపు 8 మంది ఉన్నారు సార్. ముగ్గురు కొట్టింది మాత్రం ముగ్గురు సార్. వాళ్ళ పేర్లు గిరి, రామాంజనేయుల కొడుకు గిరి, అతను ఇంకా ఇద్దరు పేర్లు నాకు ఐడియా లేదు సార్. ఏం లేవు సార్ పాత కక్షలు. నేను ట్రాక్టర్ ఓనర్ సార్, అగ్రికల్చరు మీద బతుకుతాము. ట్రాక్టర్ కూడా ఉంది నాకు. అదే లెట్రిన్ల కోసం ఇసుక తోలడానికి పోతే వెల్దుర్తి మండలంలో ఎవరు తోలకూడదు, నువ్వు ఎట్ట తోలుతావు అని దాడి చేసి కొట్టినారు సార్.